వైఫ్ హౌస్ వైఫ్ ని ఇష్టపడరో అని చెప్పి అదే ఎవరో టైటిల్ పెట్టారు అది నేను పూర్తిగా ఇంటర్వ్యూ చూడలేదు ఏంటి కారణం అంటే నాకు ఒంటింట్లో ఉండాలని ఇష్టం ఉండదు ఒంటింట్లో చావును కట్టుకుంటా పని చేసుకుంటా మోహన్ చెట్లు ఇస్తా నౌకర్లతో మాట్లాడుతూ ఉంటారు కదా అలాంటి స్పేస్లో ఐ డోంట్ వాంట్ టు సీ దెమ్ ఓకే ఆ పిల్లలు చదువులు చేపిస్తా ఆ బట్టలు ఊడుస్తా పని మనుషులతో మాట్లాడతా అలాంటి ఇమేజెస్ నాకు ఇష్టం ఉండదు అక్కడ కూడా మోడర్న్ గా రెడీ అయ్యి పని చేసుకుంటే ఏసీ పెట్టుకుంటా ఐ బేసికల్లీ వాంట్ ఎ ఉమెన్ టు బి ఆల్ ది టైం బ్యూటిఫుల్ ఓకే యా మరి మెన్ మెన్ ఐ డోంట్ కేర్ మెన్ వాంట్ చూడను కాబట్టి బయట చాలా మంది మీరు అమ్మాయిలకి కాంప్లిమెంట్స్ ఇచ్చేటప్పుడు ఆర్జీవి ఇస్తే అదేదో సర్టిఫికెట్ లా తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు ఆయన ఎవరు ఏంటి ఆయన క్వాలిఫికేషన్ ఆయన అనడానికి నేను జస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చాను దాని క్వాలిఫికేషన్ ఏంటి ఇట్ జస్ట్ అన్ ఒపీనియన్ ఒపీనియన్కి కాంప్లిమెంట్ ఐ మీన్ దానికి మెజర్మెంట్ ఏముంటుంది మీరు ఇప్పటి వరకు తీసిన మీ మూవీస్లో హీరోయిన్స్లో మీరు మోస్ట్ బ్యూటిఫుల్ గ్లామరస్ అనుకునే హీరోయిన్ ఎవరు అంటే అలాంటిది నాకు ఐ డోంట్ లైక్ టు కంపేర్ విత్ మెన్ ఓకే మీరు మామూలుగా శ్రీదేవి గారిని చెప్తారు కదా అప్పుడు అంటే నా చైల్డ్ టైంలో టీనేజ్ టైంలో ఓకే సో ఈ మధ్య కాలంలో అయితే మీరు ఎవరిని చేయట్లేదు ఓకే జనరల్గా మూవీస్ చూసేటప్పుడు మీకు ఇప్పుడు బాలీవుడ్లో నచ్చే హీరోయిన్ ఎవరు ఐ మీన్ ఐ మై ఫేవరెట్ హీరోయిన్ ఇస్ కట్రీనా కైఫ్ కట్రీనా కైఫ్ ఓకే అండ్ ఇప్పుడు ఈ ఇష్యూ వచ్చింది కాబట్టి గుర్తొచ్చింది నాకు సుశాంత్ సింగ్ ఈ సూసైడ్ విషయంలో మీరు ఒక ట్వీట్ చేశారు సో దాన్ని చాలామంది నెగిటివ్గానే తీసుకున్నారు అంటే ఆయనకి సపోర్ట్ చేస్తూ ఆ ఇన్సిడెంట్ జరగగానే ఫీల్ అయిన వాళ్ళందరూ కూడా మీ ట్వీట్ తర్వాత మీ ఫ్యాన్స్ కూడా మిమ్మల్ని కమెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు దానికి మీరేమన్నా సో అలాంటి ఇగ్నోరెన్స్లో నుంచి వచ్చిన ఒక ఎమోషన్ ఎందుకు తప్పో నేను వివరించాను అది అర్థమయ్యే వాళ్ళకి అవుతుంది అర్థం అయిన వాళ్ళకి అవ్వదు ఓకే సో ఇప్పుడు ఇప్పటివరకు సోషల్ మీడియాలో ఎక్కువగా ఈ ట్విట్టర్స్ని కానీ ట్విట్టర్ కానీ లేకపోతే ఇంకా వేరే ఏదైనా సోషల్ ప్లాట్ఫామ్స్ని బాగా యూజ్ చేసుకున్న వాళ్ళు మీరే అని అంటూ ఉంటారు మీకు అసలు ఈ నాలెడ్జ్ ఎలా వచ్చింది తెలుగు ముందుగానే దాన్ని క్యాప్చర్ చేశారు ఒకటి తెలుగు ఉంది కాబట్టి రెండోది నా మనసులో ఉన్నది ధైర్యంగా చెప్పే ధైర్యం ఉంది కాబట్టి ఓకే